ఒక్కలు కూడా అడగలేదా నిన్ను? అందుకనే ఇప్పుడు అనట్లేవా రామ అని? ఎవరు అడగలేదు, తెలియదు పాపం. పైసలు నేను ఇవ్వకపోయినా ఏం కాదు గానీ రామా అని అంతే కదా. అదే నువ్వు పైసలు ఇవ్వకపోయినా పర్లేదు, ఎవరైనా ఇస్తారు, నేను రామా అని అంటావు అంతే కదా. రామా అనవు, కృష్ణ అని కూడా అనవు. ఆయన అనవు, ఆయన గాని అనలేవు. కానిస్టేబుల్ తీసుకొచ్చి కొట్టి. ఎవరిని? కానిస్టేబుల్ తీసుకొని వచ్చి కొట్టినా గానీ రామా అనవు, కొట్టి అనవు. కొట్టి నిన్ను కొట్టేయాల్సిన అవసరం ఏముంది లేదని అంటలేదని కొట్టి. ఎందుకు అంత కోపం రాముడు అంటే? కొట్టి అన్న కదా, కొద్దిగా చెప్పరాదు? మేము కూడా తెలుసుకుంటాం, మేము కూడా వదిలేస్తామేమో. మరి అట్లా అడిగారు కదా, కొద్దిగా చెప్పరాదు? నేను తెలుసుకుంటాం. ఎందుకు ఏమన్నా రాముడు కోపం చేసిండు? ఏమైంది? ఏమన్నా బడిపోయిందా? అర్థం కాలేదు. ఎవరితో అంటున్నావు? నాతో ఆయనతోనా? నీతో ఏమన్నా బడిపోతుందా? ఇలా అసలు ఇప్పుడు నువ్వు మంచిగా రామా చెప్పినావు కదా, ఇప్పుడు ఏమంటున్నావు? ఏమైంది? అంటే మరి అందరి దేవుని తెలుసాము, అందరి దేవుని తెలుసాము. నిన్నెవరన్నారు? ఇప్పుడు నువ్వు మంచోడివే కదా, నువ్వు మంచోడి కదా. అంత కండిషన్ మాట్లాడుతున్నావు, ఆమె భరించి బాగలేదు. ఏం బాగలేదు? ఇవ్వలేదు. ఏం బాగలేదు? చచ్చిపోయిన మంచలేదు. నేను చంపినా గానీ రామా అని అంటున్నాను. నిన్న ఎవరు చంపుతా నిన్న గానీ? అయ్యయ్యో పాపం, మాకంత పుణ్యం పాపం వద్దులే. తంపు కానిస్టేబుల్ కూడా కొట్టి. కానిస్టేబుల్ కొట్టినా ఏం కాదు. అయ్యో మాకేం అవసరం అమ్మా? ఏం అవసరం? పైసలు ఇవ్వకుండా ఉంటాం అంతే. వాళ్ళని కాల్ చెప్పి వాళ్ళు పైసలు ఇవ్వకుండా ఉంటాం అంతే. నేను ఒక్కరిని ఇవ్వకపోతే బతకలేదు, అది కూడా కరెక్టే. అవును, పెద్దమంది ఇవ్వకుండా ఒక్కరిని ఇవ్వకుండా బతక కాదు కాదు. వాళ్ళందరూ వదిలేసిరాట, అలా కొట్టిరాట, నన్ను ఎవత అన్నమాట. నేను దయ్యం అన్ననా? నేను అన్నే అన్నమాట. అట్లా అంటారు మరి, నా మీద ఎక్స్ట్రా ఆర్డర్ అంటారు. ఇప్పుడు మాట్లాడారు, మాటను మాట్లాడతారు. దయ్యం అని భూతం అన్నలేవాళ్ళు కావచ్చు, చూడు మళ్ళీ మాటలు చూడు. ఎందుకు మరి ఆయన? మరి ఒక మాట చెప్పు, సరే అడగవు గానీ. మరి రామా నల్లలేనప్పుడు లక్ష్మీ నరసింహస్వామి రాముడు అన్ని ఆయనే, మరి ఆయన దగ్గర ఎందుకు అడుక్కుంటాం మనం చెప్పు. వాళ్ళ కార్యశాల విడిపించలగొట్టు, మీ నల్లగొట్టడం పక్క పెట్టు. అసలు మరి నమ్మని కాడు ఎందుకు నిలబడి? ఎవరైనా క్రిస్టియన్స్ దగ్గరికి వచ్చి వాళ్ళ తరం కాలేదు కదా, నీ తరమే తెలగొట్టి. నాకేం అవసరం? నరసింహస్వామి ఎలగొట్టుకుంటాడు. నాకైతే శక్తి నా తరం కాదా? నరసింహస్వామి తరం అయిద్దా? నువ్వు ఎలగొట్టి. నాకంత తరం లేదులే గాని, నరసింహస్వామి తరం అయిద్దా? వాళ్ళు ఎలగొడుతున్నావు ఎందుకోలేదు, వాళ్ళ దయ్యమన్నారు. నరసింహస్వామి తరం అయిద్దా? నువ్వు ఎలగొట్టు అక్క. ఓకే, నరసింహస్వామి తరం అవుతుందా?